దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న తర్వాత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల కోసం విడిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 అంకెల యుఎన్ కలిగిన ఈ శ్రమ్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అసంఘటిత రంగంలోని అన్ని వర్గాల కార్మికులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ శ్రమ్ పోర్టల్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు వివిధ పథకాల్లో చోటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్మికుల సంరక్షణ సంక్షేమమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ శ్రమ్ పోర్టల్లో ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 2000 మంది అసంఘటిత కార్మికులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. నిర్మాణ వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు తమ ఆధార్ కార్డు ద్వారా ఈ శ్రమ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. కార్మికుడు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించని వారు, పిఎఫ్ ఉద్యోగ బీమా సదుపాయం లేనివారు ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులు. ఈ శ్రమ్ కార్డు పొందిన అసంఘటిత కార్మికులకు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో కార్మికుడికి అంగవైకల్యం ఏర్పడితే 1,00,000 రూపాయలు, ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల సాయం అందుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ శ్రమ్ పోర్టల్లో వారి పేరు నమోదు చేసుకోవాలని మధిర మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన ఉద్యోగి రాము దూరదర్శన్కు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మనకి అందుబాటులో తీసుకొచ్చింది కాబట్టి మీ యొక్క కార్మికులు మీ శ్రమకి తగిన ఫలితంగా ఏదన్నా ఇన్సిడెంటరీ యాక్సిడెంట్ కానీ అట్లా జరిగితే 1,00,000 రూపాయల పథకం, అకస్మాత్గా దాంట్లో ప్రమాద శాతం చనిపోతే 2,00,000 పథకం అనే మంచి పథకాన్ని పెట్టింది. ఇందులో ఈ పథకంలో ఎటువంటి అమౌంట్ పే చేసి చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ ప్రూఫ్లు తీసుకొస్తే మున్సిపాలిటీ కార్యాలయంలో కేంద్రం ఏర్పాటు చేశాము. వచ్చి ఎవరైనా నమోదు చేసుకోగలరని చెప్పేసి మా మున్సిపాలిటీ తరపు నుంచి మేము వారికి మధిర ప్రజలకి తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తమలాంటి వారి కోసం ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ శ్రమ్ కార్డు వల్ల మాకు ఉపయోగాలు ఏంటంటే 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది, 1,00,000 యాక్సిడెంట్గా చనిపోతే 1,00,000 డిఫిట్మెంట్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ లోన్ వచ్చినా కానీ ఈ శ్రమ్ కార్డు వల్ల ఉపయోగాలు ఉంటాయి. అందువల్ల దయచేసి అందరూ ఈ కార్డుని అప్లై చేసుకోండి. ఈ శ్రమ్ కింద నమోదు చేసుకున్నానండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి ఫెసిలిటీ ఇచ్చారు, 2,00,000 రూపాయలు బీమా పథకం ఇచ్చారు. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఇలాంటి పూర్ ఫ్యామిలీ వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు ఎవరైనా చేసి దీన్ని సరి చేసుకోండి. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ ఇతర కార్మికుల వివరాలను డేటాబేస్ లో స్టోర్ చేయనుంది. సంబంధిత సమస్యల పరిష్కారానికి 1,44,34 జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. సంక్షేమం, ఉపాధి ప్రధాన లక్ష్యాలతో ఏర్పాటు చేసిన ఈ పోర్టల్లో కార్మికులను, అసంఘటిత కార్మికులను వారి వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకని ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఎంతోమంది కార్మికులు ఈ ఒక్క ఈశ్రమ్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఖమ్మం నుంచి దూరదర్శన్ విలేకరి బండారు రమేష్, ఫణికుమార్.